రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు జగన్ రెడ్డి యొక్క ధోరణి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారి పైన బురద చల్లే ప్రయత్నం చేశాడో ఎన్నిసార్లు విఫలమయ్యాడో ఈయన ఈయన విఫలం అవటమే కాకుండా గతంలో కూడా జగన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇదే విధంగా దాదాపు ఇరవైకి పైగా తప్పుడు కేసులు నమోదు చేసి ఆ తరువాత దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితిలో కోర్టులో తలదించుకొని ఆ కేసులన్నింటినీ కూడా వాపస్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం కాబట్టి వైఎస్ కుటుంబానికి ఇది కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసులు నమోదు చేయటం ఆయన ఏదో రకంగా బురద జల్లాలని ఒక ప్రయత్నం చేయటం అనేది వీళ్ళకి కొత్త విషయం ఏమీ కాదు కానీ ఏ రోజు కూడా వీళ్ళు ఎన్ని కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు చేసినా ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మచ్చలేనటువంటి నాయకుడు ఏ రోజు కూడా ఏ తప్పు చేయనటువంటి నాయకుడు తన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్క ఆరోపణ ఎదుర్కోకుండా ఎవరు కూడా వేలెత్తి చూపని విధంగా మరి తన రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కానివ్వండి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కాలంలో కానివ్వండి ఎప్పుడూ కూడా ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేనటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి ఇవాళ ఒక్కసారి మీరు ఎఫ్ఐఆర్ కనుక మీరు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోర్టు పక్షిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజున వేలాది మంది రైతుల ఉసురు పోసుకున్నటువంటి ఆళ్ల ఆళ్ల రామకృష్ణారెడ్డి రైతులు దాదాపు నాలుగు వందల యాభై రోజులుగా అక్కడ ఒక ధర్మబద్ధమైనటువంటి పోరాటం చేస్తుంటే కన్నెత్తి చూడనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇవాళ ఒక తప్పుడు కంప్లైంట్ ఇస్తాడు ఇది ఇకేం కొత్త ఏం కాదు గతంలో కూడా కోర్టు పక్షిలాగా ఒక హక్కుపక్షిలాగా ఎన్ని తప్పుడు ఫిర్యాదులు చేశాడో ఎన్ని తప్పుడు కేసులు ఫైల్ చేశాడో ఎప్పుడు పొద్దులేయిస్తే ఏ కోర్టు మెట్లు చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ కోర్టు పక్షి ఇచ్చినటువంటి ఈ ఎఫ్ఐఆర్ని కనుక ఒక్కసారి మనం గమనిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఎఫ్ఐఆర్ నంబర్ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ వన్ ఇప్పటికే ఈ కాపీ కూడా సోషల్ మీడియాలో కూడా వచ్చింది ఎవరైనా చూసుకోవచ్చు ఈ ఎఫ్ఐఆర్లో చెప్తారండి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా అడుగుతున్నాయి వాళ్ళ జగన్ రెడ్డిని అదేవిధంగా కొన్ని వాస్తవాలు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నా ఈ ఎఫ్ఐఆర్ చూస్తే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఒకటిన ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటినంటండి కొంతమంది రైతులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఏదో ఫిర్యాదు చేశారంట ఏదో వాళ్ళకి రాజధానికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో ఏదైతే భూములు తీసుకున్నారో దానికి సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయిందంట ఏమని చెప్తారండి ఫ్రాడ్లెంట్లీ బై కీపింగ్ ది ఇన్నోసెంట్ ప్రిజెంట్స్ అంటే ఫార్మర్స్ దెవర్ అండర్ కన్ఫ్యూజన్ అండ్ ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ దేర్ ల్యాండ్స్

సవరల్ ఇర్రెగ్యులారిటీస్ వర్ కమిటెడ్ బై ది రెస్పాండెంట్స్ అండ్ కాస్డ్ ఇర్రిపేరబుల్ లాస్ టు ద ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ అంటే ప్రభుత్వం అంటండి ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా అసైన్ ల్యాండ్స్ దళితులకు చెందినటువంటి అసైన్ ల్యాండ్స్ని లాగేసుకుంటుందని నమ్మబలికి నమ్మించి దళితుల దగ్గర భూములు లాగేసుకున్నారంట ఆ రకంగా తీవ్రమైనటువంటి నష్టం జరిగిందని కొంతమంది రైతులు వచ్చి వాళ్ళ పేర్లు కూడా లేవు స్టేటింగ్ దట్ సమ్ ఫార్మర్స్ ఆఫీస్ హిస్ కాన్స్టిట్యున్సీ ఇక్కడే అర్థమైపోతుంది కదా నీ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి డొల్లతనం నిజంగా నువ్వు నువ్వు చేసేటటువంటి ఆరోపణలు ఏమన్నా కొంచెన్నా దమ్ముంటే నీకు ఫిర్యాదు చేసినటువంటి రైతులు ఎవరు వాళ్ళకి ఏ రకంగా నష్టం జరిగిందో చెప్తావు కదా సమ్ ఫార్మర్స్ అది కూడా ఎప్పుడండి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఒక రెండు మూడు వారాల క్రితం ఏమయా అలక్రా రామకృష్ణారెడ్డి జగన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఏమైపోయారా ఈ రైతులు ఈ ఫార్మర్స్ ఎక్కడికి పోయారు రెండు సంవత్సరాల నుంచి నీ తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతా ఉన్నారా ఏ వేసావు కదా మంత్రుల ఉపసంఘం అన్నావు సిట్ అన్నావు సిఐడి అన్నావు అధికారులకు సన్మానాలు అన్నావు ఏ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు ఇవాళ నువ్వు చెప్తున్నటువంటి ఆ సమ్ఫార్మర్సు పేరు ఊరు లేనటువంటి ఆ రైతులు రెండు సంవత్సరాల నుంచి ఏమైపోయారు సార్ తాడేపల్లి ప్యాలెస్లో తొంగున్నారా రెండు సంవత్సరాల నుంచి మీ సిట్టులు మీ మంత్రివర్గాల ఉపసంఘాలు మీ సిఐడిలు కనపడలేదా ఎవరికి కథలు చెప్తావా నువ్వు లేనటువంటి కొంతమంది రైతుల్ని వాళ్ళు సృష్టించి ఇటువంటి ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తావా ఫిబ్రవరి ఇరవై నాలుగు అంటే అండి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ఆల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చారంటే రైతులు రెండు సంవత్సరాల నుంచి లేనటువంటి ఇబ్బంది రెండు సంవత్సరాలుగా పాపం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మన ముందున్నారని తెలియనటువంటి కొంతమంది సడన్గా ఊడిపడిపోతారు ఆహాహా ఎంత గొప్పగా నమ్మించే ప్రయత్నం చేస్తారా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఇవాళ వాస్తవం తెలుసుకోండి ఇవాళ ఇవాళ జరిగినటువంటి కుట్ర ఏంటో తెలుసా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈ కంప్లైంట్ ఫైల్ చేయడానికి గల కారణం ఏంటి దానికి వారం రోజుల ముందు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అనేక రకాలైనటువంటి వాస్తవాలు బయటపడుతూ వస్తున్నాయి ఫిబ్రవరి ఇరవైన రెండు వేల ఇరవై ఒకటిన అన్ని ప్రముఖ దినపత్రికల్లో పోస్కోలు కబుర్లు జగన్ రెడ్డితో చీకటి ఒప్పందం ప్రతి స్టేజ్లో కూడా జగన్ రెడ్డి పాత్ర అనే టైప్లో అనేక రకాలైనటువంటి వార్తా కథనాలు అంటే పోస్కో కంపెనీతో జగన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు ఏ రకంగా తన స్వార్థం కోసం స్టీల్ ప్లాంట్ని తెగనమ్ముతా ఉన్నాడో కరెక్ట్గా ఫిబ్రవరి ఇరవై నాలుగుకి నాలుగు ఒక వారం రోజుల ముందు నుంచి మొదలైంది హీటు